నటుడు, నిర్మాత, బిజినెస్ మెన్గానే కాదు టీవీ ప్రోగ్రాంలకు హోస్టింగ్ చేసి మెప్పించి వాటికి కొత్త లుక్ తెచ్చిన ఘనత టాలీవుడ్ మన్మధుడు నాగార్జునదే. యాక్టర్గా మంచి ఫామ్లో ఉన్నప్పుడే కౌన్ బనేగా కరోడ్పతి తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకు హోస్ట్గా చేశాడు. అమితాబ్కు తీసిపోని రీతిలో ఈ ప్రోగ్రాంను సక్సెస్ఫుల్గా రన్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. నాగార్జున తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంను చిరంజీవి హోస్ట్ చేశాడు. దీని తర్వాత స్టార్లతో టీవీ ప్రోగ్రాంలు చేయించవచ్చని టీవీ వాళ్లకు కాన్ఫిడెన్స్ పెరిగింది. దాంతో స్టార్ మా తెలుగులో మొదటగా చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్కు హోస్ట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ను రంగంలోకి దింపింది. ఇదే టైంలో రానా నెంబర్ 1 యారీ ప్రోగ్రాం హోస్టింగ్ మొదలెట్టాడు. వీళ్ళిద్దరూ హోస్టులుగా సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ ట్రెండ్ గురించి నాగార్జున మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవడానికి టీవీ అనేది అత్యుత్తమ మార్గం. నేను మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చేయడానికి కారణం కూడా ఇదే. బిగ్ బాస్ ప్రోగ్రాంలో ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న తీరు నాకెంతో నచ్చింది. బిగ్ బాస్ షోలో తారక్ మనందరికీ ఎలా కనపడుతున్నాడో రియల్ లైఫ్లో అలాగే ఉంటాడు. అతడి రియల్ లైఫ్ క్యారెక్టర్ అలా మన కళ్ళ ముందు కనిపిస్తోందంటూ ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించాడు. ఎన్టీఆర్ కూడా నాగార్జునను బాబాయ్ అని పిలుస్తూ ఎప్పుడూ అభిమానంగా ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.